अनकापल्ली जिला देवरपल्ली आईबी बंगला डिप्यूटी सीएम बूड़ी मुत्यालनायडू मीडिया समावेश निर्वहिंचारो पंचायती राज व्यवस्था गुरिंची मात्लाडे नैतिक हक्कु अय्यन्न पात्रुडिकी लेदनि आयन अन्नारु नर्सीपट्नंलो अय्यन्न पात्रुडिकी पट्टिन गते कुप्पंलो टीडीपी अधिनेत चंद्रबाबुकी पड़तुंदनि आयन अन्नारु गतंलो पंचायती राज मंत्रिगा पनिचेसिन अय्यन्न पात्रुडु व्यवस्थनु निर्वीर्यं चेशाडनि आयन आरोपिंचारु గతంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెంచుతుందో ఆటోమేటిక్ గా ఈ ప్రభుత్వం ఉన్నా మా ప్రభుత్వం ఉన్నా పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ రేట్లు నీకు అన్ని చేసావు పార్లమెంటరీ మెంబర్ చేసావు మంత్రి చేసావు సుదీర్ఘ అనుభవం ఉందంటావు చంద్రబాబు నాయుడికి ఎంత అనుభవం ఉందో నీకు కూడా అంతే అనుభవం ఉంది ఎందుకంటే మీకు భయం పట్టుకుంది ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని చేతకించుకుంటారని చెప్పి మీ ప్రభుత్వంలో పెట్రోల్ గాని డీజిల్ గాని ఆర్టీసీ ఛార్జీలు గాని ఎలక్ట్రిసిటీ బిల్లులు గాని పెంచకుండా ఉండి మంచి సువర్ణ పరిపాలనను అందించుండి లేకుంటే జన్మభూమి కమిటీల ద్వారా జోచుకోకుండా ఉండి లేకుంటే 2019 లో రాష్ట్ర ప్రజలు నీకే కదా అధికారం కట్టబెట్టి ఉండేవారు 5 సంవత్సరాలు మోసపోయినా ఎప్పుడు 2019 లో ఎన్నికల సార్వత్రిక ఎన్నికలు వస్తాయి ఎప్పుడు ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం మీకులాగా మోసాలు చేసుకొని రాలా అధికారంలోకి మీకులాగా వెన్నుపోటు పడిచి అధికారంలోకి రాలా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాం 2014 నుంచి 2019 వరకు కూడా కానీ ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వల్ల గానీ ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల గానీ ఆ మంత్రివర్గ సభ్యుల నుంచి గానీ పడేటువంటి కష్టాల నుంచి గురించి మాట్లాడతాం గతంలో అవతాత కాలు రాకపోయినా ఆరోగ్యం చెడి మంచం మీద ఉన్నా పరిశం తీసుకోవాలంటే రచ్చబడ దగ్గరకో చిట్టుకెందుకో రామారావు దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉదయం వెళ్ళినటువంటి వ్యక్తి మధ్యాహ్నం దాకా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు మరి ఈరోజు అవ్వతాతలకి మంచం మీద కదలలేని పరిస్థితులు ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నేరుగా ఉదయాన్నే ఇంకా సూర్యోదయం కాకముందే 1వ తారీఖు శాస్త్రంగా మేము మోదేశామన్నా అటువంటి ప్రభుత్వం మళ్ళీ మీ చేతుల్లోకి వస్తుందని మీరు అనుకుంటున్నారేమో ఎక్కడా కూడా మీరు అసలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు